కాంగ్రెస్ పార్టీ సీట్ల సంఖ్యను ప్రకటించిన తర్వాత భాగస్వామ్య పార్టీల్లో అసంతృప్తి మరింత పెరిగింది. టీజేఎస్, టీటీడీపీ నేతలు సీట్ల సంఖ్య విషయంలో సంతృప్తిగానే ఉన్నా స్థానాల విషయంలో క్లారిటీ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక సిపిఐ అయితే సీట్లు, స్థానాలు రెండింటి విషయంలోనూ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కుంతియా ఫోన్ చేశారు. నకరేకల్ సీటు చిరుమర్తికేనని కోమటిరెడ్డికి కుంతియా హామీ ఇచ్చారు. ఇక తెలంగాణ ఇంటి పార్టీకి టికెట్ ఎక్కడో నిర్ణయించలేదని తెలిపారు కుంతియా. వీటికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీట్లు ప్రకటించిన తర్వాత స్థానాలు అటు సీట్ల విషయం కూడా భాగస్వామ్య పార్టీలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి, రైట్, దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఏమంటోంది? అంటే అభ్యర్థుల ఖరారు అంక ఉన్నది, చివరి దశకు చేరే కొంది కూడా ఇలాంటి ఒత్తిడులు, అభిప్రాయాలు, అదేవిధంగా కొంతమేరకు అసంతృప్తులు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. దీనికి ఎంత త్వరగా అభ్యర్థులు ఖరారు అవుతుందనే వార్తలు వచ్చే కొంది అంత త్వరగా కూడా ఈ రకంగా ఇలాంటి కొంచెం వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ రకంగా వస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తెలంగాణ జనసమితి సంబంధించినటువంటి సీట్ల కేటాయింపుల్లో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. తెలుగుదేశం పార్టీ 14 స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నద్ధతను వ్యక్తం చేసింది. ఇకపోతే తెలంగాణ జనసమితి కూడా 8 స్థానాలకు పోటీ చేసేందుకు సన్నద్ధమైంది. అయితే సీట్లు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై కొంత అటు ఇటు ఉన్నది. మహబూబ్నగర్ 2 పార్టీలు కోరుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది, అదేవిధంగా తెలంగాణ జనసమితి కూడా కోరుకుంటుంది. ఈ రకంగా కొన్ని స్థానాలపై వారికి ఉన్నటువంటి అభిప్రాయం చాలా బలంగా వినిపిస్తున్నారు. కొన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టేందుకు అంగీకరించట్లేదు. ఈ రకంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని వారంతా కూడా పెద్ద స్థాయిలో నాయకులంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చాలా సానుకూలంగానే ఇవి పరిష్కారం అవుతున్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. కొంతమేరకు ఈ సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఈ రోజు కూడా భక్త చరణ్ దాస్ వార్ రూమ్ లో చాలా మందిని కలిశారు. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి నేతలను కలిశారు. ఆదిలాబాద్ లో నిన్న రావాల్సిన వాళ్ళు రాకపోవడంతో కొంతమంది ఈ రోజు కూడా కలిశారు. అదేవిధంగా విద్యార్థి నాయకులు కూడా కలిశారు. వారంతా కూడా విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. వాళ్ళకి తగిన రీతిలో ప్రాతినిధ్యం కల్పించే అవకాశం చూడాలని చెప్పి కూడా గట్టిగా కోరడం కూడా జరిగింది. ఈ రకంగా ఈరోజు కూడా ఎక్సర్సైజ్ జరిగింది. అదేవిధంగా రేపు బహుశా మనకున్నటువంటి సమాచారం ప్రకారం రేపు 74 మంది పేర్లను ప్రకటిస్తారని చెప్పినప్పటికీ కూడా రేపు బహుశా ప్రకటించే అవకాశం లేదు అన్న ఒక అభిప్రాయం కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందరూ సమాచారం తెలుస్తుంది. ఈ 19 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత ఒకేసారి అన్ని స్థానాలకు ఒకే దఫా విడుదల చేస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఇంకా ఏదైనా చివరి దశలో ఏదైనా ఎవరి అభ్యర్థిత్వం పట్ల ఏదైనా అభిప్రాయాలు ఉన్నా కానీ లేకపోతే వ్యతిరేకత ఉన్నా కానీ వాటన్నింటినీ కూడా తెలియచేసేందుకు మరికొంత సమయం కూడా ఇవ్వాలనే అభిప్రాయంతో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. ముందుగా కొన్ని సీట్లు ప్రకటించి ఆ తర్వాత మరలా 12 తారీఖు మిగిలిన స్థానాల్లో 19 స్థానాలను ప్రకటించాలని అనుకున్నప్పటికీ కూడా ఒకేసారి ప్రకటిస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా చేస్తుంది. దీనిపై కూడా కొంత ఇంకా చర్చలు సాగుతున్నాయి. ఈ రోజు కూడా భక్తి చరణ్ దాస్ చాలా మందితో మాట్లాడారు. అదేవిధంగా కుంతియా కూడా స్వయంగా ఫోన్ చేసి కోమటిరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ నకిరేకలకి సంబంధించి అభ్యర్థిని ఎక్కడా కూడా ఖరారు చేయలేదు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దు. దీనికి సంబంధించి మీ ప్రతిపాదనలు పరిశీలిస్తున్నాము. దీనిపై ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దని చెప్పి కూడా కొంత సముదాయించే ప్రయత్నం చేశారు. ఇలాంటి అభిప్రాయ భేదాలు, అదేవిధంగా ఆందోళనలు కొంతమందిలో వ్యక్తం అవుతున్నాయి. వీటన్నిటి కూడా సరిదిద్దే కార్యక్రమం ఎప్పటికప్పుడు ఇటు కేంద్ర స్థాయిలోనూ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోనూ కూడా నాయకులు పరిశీలిస్తున్నారు. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నాయకులు కూడా కలిశారు. భక్త చరణ్ దాస్ తో కలిసి మాట్లాడినప్పుడు ఏమన్నారు వెంకటేష్? సార్, మేము అంటే ఉస్మానియా విద్యార్థులుగా ఈరోజు కలవడం జరిగింది. మానవతారాయి, దర్వల్లన్న, దుర్గం భాస్కర్, కేతూరు వెంకటేష్కి మేము, శ్రీహరి నాయక, శ్రీధర్ గౌడ్ అందరం కలిసడం జరిగింది. అయితే ప్రధానంగా చర్చలు అంటే కొంచెం సానుకూలంగా వాతావరణంలో జరిగింది. మేము అంటే కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పుడు కూడా పనిచేస్తాం, రేపు కూడా చేస్తాం. ఖచ్చితంగా ఉస్మానియా కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ అవకాశం మేము కూడా సద్వినియోగం చేసుకుని రేపు కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఉస్మానియా విద్యార్థులు అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వరకు అయితే ఇంకా కంప్లీట్గా ఏది కూడా కాలేదని మా దృష్టి కూడా వచ్చింది. కాబట్టి ఏది ఫైనల్ కాలేదు. రేపు రాబోయే రోజుల్లో కూడా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం కూడా మేము అందరూ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మా అధిష్టానం పిసి సుతం కుమార్ రెడ్డి అందరి నిర్ణయం మేరకు మేము పనిచేసుకుంటా మేము వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. అన్న, ఏం లేదన్నా, వాస్తవంగా మేము రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రామిజ్ను నిలబెట్టమని చెప్పినాం. ఎందుకంటే ఆయన గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు విద్యార్థుల సమక్షంలోనే ఇచ్చినటువంటి ప్రామిజ్ ఖచ్చితంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం, ఒక 3 టికెట్ల వరకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు అవే 3 టికెట్లు మేము అడుగుతున్నాం ఈసారి.
ఖచ్చితంగా విద్యార్థులకు మూడు టికెట్లు కావాలని చెప్పేసి మేము నిన్న నుంచి కూడా మేము అదే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే సానుకూలంగా స్పందించడం జరిగింది. భక్తి చరణదాస్ గారు ఖచ్చితంగా పరిశీలిస్తాం, ఎక్కడ వినేబుల్ ఉంటే మేము ఖచ్చితంగా ఎక్కడ కూడా ఈసారి టికెట్ల కేటాయింపులో అవకతవకలు జరిగి ఓడిపోవాలని ఓడిపోయే వాళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా గెలవాలి, గెలుపు గురాలకి టికెట్లు ఇచ్చే పరిస్థితిలో మేము ఆలోచిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అదే దిశగా మేము గెలుపు గురాలమే. ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ గుండెకాయ. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ప్రతి గ్రామానికి ఉస్మానియా యూనివర్సిటీ పేరు చెప్పగానే యూనివర్సిటీ అని చెప్పేసి గుర్తుపట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలంగాణ అంతటా ప్రచారంలో ఉన్నటువంటి ఒక ఊరుకు ఎట్లయితే బొడ్రాయి ఉంటుందో అట్లా తెలంగాణకు బొడ్రాయి లాంటిది ఉస్మాన్ యూనివర్సిటీ. కాబట్టి మాకు అలాంటి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా స్పందించారు, సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము పరిశీలిస్తున్నాం, మీరు ఎలాంటి నిరాశ చెందవద్దని చెప్పి చెప్పడం జరిగింది. మీరు మీకు అంటే ఎన్ని స్థానాలు చేసే అవకాశం ఉంది, ఎన్ని స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది? ఎవరైతే ఇప్పుడు భక్తి చరణ్ దాస్ గారి కమిటీ ఏదైతే ఉందో వార్ రూమ్లో పిలిచి మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా స్పష్టంగా ఒక రెండు నుంచి మూడు సీట్ల కోసం మేము మా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు కాబట్టి రాహుల్ గాంధీ గారి హామీని మేము ఫుల్ఫిల్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. దయచేసి మీరు నిరాశ చెందొద్దు అనే విషయాన్ని మేము చాలా స్పష్టంగా ఆ కమిటీకి సంబంధించి భక్తి చరణ్ దాస్ గారు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా అలాగే ఆ కమిటీ మెంబర్గా జ్యోతి సినిమా వాళ్ళందరూ కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడండి. మీరు నిరాశ చెందకూడదు, మీరు ఉద్యమకారులు, ఫైటింగ్ స్పిరిట్ తోటి ఉండాలి, ఖచ్చితంగా అధిష్టానం మీద నమ్మకంతో ఉండండి, వదంతులను నమ్మకూడదు. టీవీలలో ఏదైతే వస్తున్నదో వాటిని అటు పూర్తిగా పేపర్లలో పత్రికలలో ఆల్రెడీ పొత్తులకారాలైన యాదైన అని చెప్పేసి అంటున్నారు, దాన్ని దయచేసి నమ్మకండి. ఇంకా కన్సల్టేషన్స్ నడుస్తూ ఉన్నాయనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా